సీతారామం మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంత బాగా ఆకట్టుకుందో మనందరికీ తెలుసు. మూవీలో దుల్కర్ సల్మాన్ అలాగే మృణాల్ ఠాకూర్ ఎంత బాగా నటించారో మనం చూసాం. అయితే ఆ మూవీకి రీసెంట్గా ఒక అవార్డు కైవసం చేసుకుంది. ఆ అవార్డు ఏంటి, ఆ విశేషాలు ఏంటి, వీటిని మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సార్ ఏంటి సార్, ఒక అవార్డు సొంతం చేసుకుంది, ఆ అవార్డు ఏంటి, దానికున్న ప్రత్యేకత ఏంటి? సీతారామం తెలుగు చిత్రానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విభాగంలో మూవీకి అనే అవార్డు రావడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటే మనకు మన దేశానికి ఆస్కార్ అంత ప్రతిష్టాత్మకంగా చూసుకుంటామని. అలాంటి అవార్డు మన తెలుగు సినిమాకు ఈ సంవత్సరం 13వ అవార్డు వేడుకల్లో మన తెలుగు చిత్రానికి ఎంపిక కావడం అనేది చాలా సంతోషమైన సందర్భం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన ప్రపంచవ్యాప్తంగా చిత్రాలలో తెలుగు వాళ్ళ గొప్పతనం, తెలుగు ప్రతిభ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి రావడం, అవార్డులు రావడం మనం చూసాం. మన నాటు నాటు పాటకు 3RRR చిత్రం నుంచి ఆస్కార్ పాటల విభాగంలో అవార్డు రావడం ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం మనం అందరం చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు మన తెలుగు చలనచిత్రం ఏదైనా సరే ఇండియా వైజ్గా బిజినెస్ వెళ్ళడమే కాదు, వరల్డ్ వైజ్గా కూడా ఓవర్సీస్లో మ్యాక్సిమం కోట్లల్లో రైట్స్ అడగడం కానీ కలెక్షన్లు వసూలు చేయడం కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఒక త్రిపురాలు బాహుబలి రజనీకాంత్ సినిమా ఏ రోజు నుంచో ఉంది, పవన్ కళ్యాణ్ ఇటు మాస్ మెగాస్టార్స్ ఫ్యామిలీ ఏ చిత్రమైనా సరే విదేశాలలో ఓవర్సీస్లో విడుదల అవ్వడం కంపల్సరీ. వీలైతే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ సినిమాలు అయితే జపాన్ కొరియా లాంగ్వేజ్లో విడుదల అవ్వడం, అక్కడ సంచలనాలు సృష్టించడం కూడా మనం చాలా చూసాం. అంటే మన నైబర్హుడ్ అనేటువంటి సౌత్ ఇండియా లాంగ్వేజ్ తమిళ్, కన్నడ, మలయాళంలో డబ్ అవ్వడం లేదా ఆ రాష్ట్రాల్లో తెలుగు మాతృకగా రిలీజ్ అవ్వడం, సో ఏ విధంగా చేసినా కూడా కలెక్షన్ల పరంగా కానీ లేదా ఇమేజ్ పరంగా కానీ తెలుగు చిత్రానికి తగిన గుర్తింపు రావడం అని మనం అందరం మన తరం చూస్తున్న వాళ్ళందరూ కూడా గర్వించవలసిన విషయం. అంతేకాదు దీంతోపాటు మన ఎంఎం కీరవాణి గారికి సంగీత విద్వాంసుడు మనకు తెలుసు, మ్యూజిక్ డైరెక్టరు ఆర్ఆర్ చిత్రానికే కానీ అతను చేసినటువంటి చాలా చిత్రాలకు ఆల్రెడీ అవార్డ్స్ ఎన్నో వచ్చాయి. కానీ భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి ఇంకొక అవార్డు పద్మ అవార్డు కూడా మన తెలుగు వాళ్ళకు దక్కడం కూడా మన అదృష్టంగా భావించాలి. సో ఈ విధంగా అవార్డుల పరంగా చూసినా కలెక్షన్ల పరంగా చూసినా మన తెలుగు చిత్రాలకు మంచి గుర్తింపు వస్తుంది. అందులో భాగంగా ఈరోజు వచ్చినటువంటి దాదా ఫాల్కే అవార్డు అది ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు. అది మంచి చిత్రంగా మంచి చిత్రాల విభాగంలో సీతారామం చిత్రానికి రావడం కూడా మనం చాలా సంతోషపరిచిన విషయం. సార్, ఈ మూవీ డైరెక్టర్ హను రాఘపూడి గారు ఆయన మొదట తీసిన మూవీస్లో కూడా హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ చంపేస్తారు ఖచ్చితంగా మూవీలో. సో ఈ మూవీలో కూడా మనం చూసాం, కానీ ఇలాంటి మూవీకి అవార్డు రావడం చాలా విశేషంగా ఉంది. ఇక్కడ అనురాఘపూడి గారి విషయం చెప్పాలన్నా లేదా అతను కాకుండా సాధారణంగా మీరు అడిగినటువంటి ప్రశ్న విషయంలో ఏంటంటే అలా హీరో చచ్చిపోయారా, విలన్ చచ్చిపోయాడా, హీరోయిన్ చచ్చిపోయాడని కాకుండా కథాపరంగా ఏదైతే రసానుభూతి ప్రేక్షకులు కలిగిస్తుందో, ఏదైతే చెప్పదలుచుకున్న ప్లాట్ఫాము, ఒక రక మెసేజ్, దాని చుట్టూ అల్లుకునే కథల సన్నివేశాలు ఇవన్నీ కూడా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకునికి రసానుభూతిని కలిగించాలంటే చూస్తున్నప్పుడు ఒక ఫీల్ అనేది కలగాలి. జనరల్గా ఈ ఫీల్ ఏంటంటే విషాదం కొంచెం ఏంటంటే దుఃఖం, అంటే కుటుంబ కథల చిత్రంలో కొంచెం బాధ ట్రాజిడీ ఉంటే కొంచెం వాడు ఏడుస్తూనే దాన్ని కనెక్ట్ అవుతుంటాడు. మనం ఈ మధ్యకాలం వచ్చిన బలగం సినిమాలు చూడవచ్చు, సినిమాకు డబ్బులు పెట్టి కొని డబ్బులు టికెట్ తీసుకొని పోయి మనం వినోదం కోరుకుంటాం, కానీ ఆడ విషాదంతో నేను కూడా కనెక్టివిటీ అవుతున్నాను, మనిషితో కనెక్టివిటీ అయితే సినిమా ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. సో అలాంటి రసానుభూతులు వివిధ రంగాలలో ఏదైతే నేను చెప్పదలుచుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ హీరో జయించాలని లేదా హీరో చనిపోవాలని లేదా త్యాగాలకు మారుపేరుగా ఉండాలని, అంటే కథ చెప్తున్న విధానం ప్రకారం ఎలా అయితే అలా. సో ఆ విధంగా కథలో భాగంగా హీరోను హీరోయిన్ చనిపోవడం, దాంట్లో రసానుభూతి కానీ ప్రేక్షకుని అనుభూతిలోకి తీసుకెళ్ళడం, ఆ అనుభూతి నిలబెడితే సినిమా బోర్ రాకుండా ఉంటే సినిమా హిట్ అవుతుంది. సో ఈ విషయంలో అనురాఘపూడి మొదటి నుంచి చిత్రాలు చేసినా అవి ఒక మాదిరి చిత్రాలైనా ఒక బ్లాక్ బస్టర్ కాకుండా తన తరహా చిత్రాలు చేస్తూనే తన ఒకటువంటి తనలో ఉన్న ప్రతిభను నిరూపించుకున్నాడు ఈ చిత్రంతో చెప్పు. అంటే ఈ కథాంశం కూడా మన జాతీయత భావాన్ని కలిగినటువంటి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ జరిగినటువంటి కథాంశం. అందులో కూడా ఏంటి 1990 ప్రాంతంలో జరిగినట్టు కథా వస్తువును తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ 2020-25లో తీసుకున్నట్టు తీసుకోవాలి. అందుకని కథలో కూడా ఆ ప్లాట్ఫామ్ కూడా ఏంటంటే ఆ రోజు ఉన్న టెక్నాలజీ, ఆ రోజు ఉన్నటువంటి విధానాలు చుట్టే తిరిగి, అంటే ఆ రోజుల్లో మనకి ఇప్పుడున్న సెల్ ఫోన్ కానీ ఫోన్ కనెక్టివిటీస్ లేవు, ఆ ప్రాంతంలో ల్యాండ్ ఫోన్స్ లేవు,
ఏమైనా ఉత్తర ప్రత్యర్థులు లేదంటే ఏదన్నా జరిగితే రేడియో ఉండే. సో ఆ విధంగానే ఒక మిలిటరీలో పనిచేస్తున్నటువంటి ఒక సైనికునికి తను వంట ఒక అనుకోని విజయం సాధించినప్పుడు, ఒక విజయాన్ని సాధించినప్పుడు, అంటే శత్రు సైన్యం పాకిస్తాన్లో వచ్చినప్పుడు ఒక విజయాన్ని సాధిస్తాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక రేడియో కార్యక్రమంలో తను ఒక అనాథ అని చెప్పబడుకుంటాడు. సో మీరు అనాథను బాధపడాల్సిన అవసరం లేదండి, మేము అందరం ఉన్నాం, భారతదేశంలో అంతమంది ఉన్నాం అంటూ అందరూ కూడా మా కుటుంబ వ్యక్తిగా భావిస్తామని చెప్తూనే ఒక స్త్రీ అనేది స్నేహాన్ని కోరుకుంటూ ఉత్తర ప్రత్యుత్తరం జరుగుతుంది హీరోయిన్. సో ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. ఆ కథ అంతా కూడా ఆ తర్వాత మనంతా అసలు ఆమె ఏమైంది కూడా సినిమాలో మనం వెతుకుతుంటాం, చనిపోయిందా, ఇల్లు చనిపోయారా, అసలు ఏం జరిగింది అంతా కూడా, ఆమె ఎక్కడుంది అని వెతుకుంటూ రావడం, ఇదంతా కథ. అంటే మిలిటరీ జాతీయ భావం అటు పాకిస్తాను, మనకు తెలుసు ఈ జాతీయత భావం పాకిస్తాన్ నేషనల్ అంటే మనకు తెలుసు. మన భారతదేశం సైనికులు పాకిస్తాన్ అంటే ఈ దేశంలో ఎవరైనా సరే, ఏ మతస్థుడైనా సరే, ఒక జాతీయ భావం మన దేశం మనదిగా చూస్తుంటారు. అలా చూసిన వాళ్ళందరూ కూడా సినిమా మీద మంచి ఒపీనియన్ ఉంటుంది. సో ఆ ఒపీనియన్తో వెళ్ళిన ప్రేక్షకుడికి ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా, ఇక్కడ అండర్ కరెంట్ ఒక లవ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నడవడం, ఎక్కడ అశ్లీలతకు తావు లేకుండా ప్రతి సన్నివేశం ఉత్కంఠం ఇస్తూ, దీంట్లో మొత్తం కూడా ఒక పవిత్ర ప్రేమ, ఆ పవిత్ర ప్రేమతోటి ఒక పవిత్ర జాతీయ భావం, ఈ రెండు అండర్ కరెంట్ నడిచింది కాబట్టి సినిమా ఇంత బాగా హిట్ అయింది. సో మనకు తెలుసు ఈ చిత్రంలో హీరోగా నటించిన ఈ దుల్క్మన్ సల్మాన్ మన మమ్ముటి హీరోగా అని అబ్బాయి మనకు తెలిసింది. సో చూడడానికి నిండుతనం హీరోలా యువకుడిగా ఉంటూ, సో తనకు కూడా ఇక్కడ ప్రతి ఒక్క అతనికి కూడా తెలుగు చిత్రాలలో స్థానం సంపాదించి, వాస్తవానికి వాళ్ళు మలయాళీస్ అయినప్పటికీ తెలుగు చిత్రాలలో గుర్తింపు వస్తే, హీరోయిజం వస్తే స్టాండర్డ్ ఉంటుంది, కలెక్షన్ పరంగా అనుకోవచ్చు, ఏదైనా వృత్తిపరంగా సాటిస్ఫాక్షన్ కావచ్చు, తను కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. సో దీంట్లో మంచి పాత్ర వచ్చింది, మంచి నటన చేశాడు, చూసే ప్రేక్షకు కూడా తెలుగు వాళ్ళ ఫీల్ అయ్యి చూశారు. ఇంకా హీరోయిన్ ముచ్చట చెప్పాల్సిందంటే ప్రత్యేకంగా చెప్పాల్సిందే, అందంగానే అభినయం కానీ చాలా బాగుంది. సో దాంట్లో పాటలు కూడా మనకు తెలుసు ఎంత బాగా హిట్ అయిందో పాట, ఒక ఫీల్ గుడ్తో పాటతో రన్ అవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ చిత్రంలో ఉన్న పాటే ప్లస్ పాయింట్, ఎందుకంటే చిత్రానికన్నా ముందు 3 నెలల ముందు ఆ వీడియో పాట వీడియో రిలీజ్ చేయడం, అది బాగా సోషల్ మీడియాలో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రోమో రూపంలో కానీ రకరకాల రూపంలో అది బాగా పాపులర్ అయ్యి జనంలో బాగా నానుడైంది. సో ఆటోమేటిక్గా సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెరిగింది, చూసినప్పుడు కూడా బాగుందో ఈ చిత్రం అంత బాగా హిట్ అయింది. అలాంటి చిత్రానికి ఇప్పుడు దాదా ఫేల్ కావడం రావడం అనేది మన చిత్రానికి మనం సన్మానించుకున్నట్టు చాలా బాగుంది సార్. అలాగే పాకిస్తాన్కి మనకి అసలు పడదు, అంటే మనం కలవడానికి కూడా ఇష్టపడడం, వాళ్ళని చూడడానికి కూడా ఇష్టపడడం, అంతలా వైరం ఉంటుంది వాళ్ళతో మనకి. ఈ మూవీస్లో వచ్చేసరికి పాకిస్తాన్తో కలిపి ఏదైనా ఇన్వాల్వ్ అయ్యే అలాంటి మూవీస్ వస్తున్నసరికి ఒక ఎమోషనల్తో కూడిన సీన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం బజరంగి బాయి చూసుకున్నా, నెక్స్ట్ మన ఈ సీతారామం చూసుకున్నా, బొంబాయి ఆ టైంలో ఆ మూవీ చూసుకున్నా ఆ సీన్స్ అలా వస్తున్నాయి. బొంబాయి కాదు, దానికి ముందు చిత్రం రోజా చిత్రం నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు. రోజా అది అందులో కూడా ఒక అండర్ కరెంట్ ఫ్యామిలీ లవ్ డ్రామా, ఒక భర్తని ఒక ఆఫీసర్ని మన మిలిటరీ ఎత్తుకపోవడం, ఒంటరిగా వెళ్ళి ఒక స్త్రీ గృహిణి హీరోయిన్ మధుబాల గారు భర్తని సాధించడానికి విషయ ప్రయత్నం చేయడం, అది ఆ చిత్రం కూడా ఆ రోజుల్లో సూపర్ హిట్. సూపర్ హిట్తో పాటు ఆ చిత్రం వస్తున్నప్పుడు, ఆ చిత్రం చూస్తున్నప్పుడు థియేటర్లో మొత్తం కూడా ఈ జాతీయ భావం, సో దాంట్లో కొందరు మతవాదులు ఉండి దాన్ని యాంటీగా చేయడం, వీళ్ళు పైగా వీళ్ళు జైహింద్ అనడం, ఇదంతా నినాదంతో సినిమా ఆ రోజులో కూడా చాలా హిట్ అయిన సినిమా అనేది కాంట్రవర్షన్కి అయింది. సో ఇక్కడ మొత్తం మీద చిత్రాల్లో కథా వస్తువు భారతదేశము, సైన్యము, బార్డరు, పాకిస్తాన్ తీసుకుంటున్నప్పుడు మ్యాక్సిమం పాకిస్తాన్ అనుకు ఎప్పటికైనా వీళ్ళనే, కానీ అక్కడ సరిహద్దులో పోరాడుతున్నప్పుడు కొంతమంది సైనిక ఆఫీసర్లు స్నేహపూర్వకంగా ఉందాము అంటే వీళ్ళు కూడా వ్యక్తిగతంగా కావచ్చు లేదా మానవతా దృక్పథం కావచ్చు స్నేహపూర్వకంగా ఉండేటువంటి చాలామంది ఉంటారు. అలాంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి, కానీ పై ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు ఒత్తుళ్ళు అంటే ఆ దేశంలో రాజకీయ నాయకులు, ఈ దేశంలో రాజకీయ నాయకులు లేదా వివిధ సందర్భాల్లో వాళ్ళు దుందుకు చర్యలుగా ముందుగా రాళ్ళు వేసుకోవడాలు లేదా బాంబులు విసిరడాలు ఇలాంటి చొచ్చుకు రావడాలనే సందర్భం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎందుకంటే ప్రత్యర్థులుగా బార్డర్లో వీళ్ళు వాళ్ళు రోజు చూసుకుంటూ ఉంటారు. మనకు మనమంటే ఇక్కడ దూరంగా ఎక్కడో ఉంటాం కానీ
ప్రత్యర్థులు అంతా కూడా ఎదురెదురుగా చూసుకుని కొన్ని బార్డర్స్ లైన్స్ కూడా ఉంటాయి. వాళ్ళు స్నేహపూర్వకంగా ఉండడానికి ఎక్కువ శాతం ఇష్టపడతారు. ఎందుకంటే రోజు తరచు చూస్తుంటారు, వాళ్ళు వాళ్ళ బార్డర్ దాటి వాళ్ళు రారు, వీళ్ళ బార్డర్ దాటి వీళ్ళు రారు. కానీ ఇలాంటి విషయంలో ఈ కథావస్తు తీసుకుంటున్నప్పుడు అది కథగానే చూడాలి, సన్నివేశపరంగా లవ్ ట్రాకే కావచ్చు, ఇంకా ఇలాంటి యుద్ధ సన్నివేశాలు కావచ్చు, ఏదన్నా సినిమా కథ ఒక ఫిక్షన్ కథ కాబట్టి కథని అల్లితే సినిమా ఏ విధంగా హిట్ అవుతుందనే ఫార్ములా మీదే తయారవుతున్న కథలు. సో అక్కడ ఎప్పటికైనా పాకిస్తాన్ విలన్గానే చూపిస్తారు మన దేశం స్టోరీలు అయితే. భారతీయ సైన్యులు ఎలాంటి త్యాగం చేశారు, దీంట్లో ఎవరైనా ద్రోహులు ఉన్నారా, నమ్మక ద్రోహులు ఉన్నారా, మనం చూసాం ఆ సినిమాలో. సీతారాము సినిమాలో సుమంత్ క్యారెక్టరు మన ఏ విధంగా కన్నింగ్ చేస్తాడు, చివరి వరకు తను అతనే విలన్ అని కొంచెం గుర్తు చేయగలిగినప్పటికీ చివరా గారికి తను వాళ్ళ పాకిస్తాన్ సైనికాధికారులకు లొంగిపోయినట్టుగా వాళ్ళకి సహకరించినట్టుగా సినిమాలు ఉంటారు. అలాంటి అధికారులు కూడా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే సినిమాని సినిమా పరంగానే చూడాలి.